మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ యూకేజీ చదువుకునే లూసీ అనే బుడ్డ పిల్ల తనకి అదే క్లాస్ లో చదివే పిప్లు అనే తమ్ముడు కూడా ఉంటాడు పిప్లు ధూల పనులు చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే లూసీ పుస్తకాల పురుగై ఉంటుంది ఓ రోజు వాళ్ళ టీచర్ ఇవాటి నుంచి పిల్లలందరూ క్లాస్ రూమ్ లో వాళ్ళ ర్యాంక్స్ ప్రకారం కూర్చోవాలని చెప్తుంది అంటే లూసీ లాంటి టాపర్స్ ఫ్రంట్ బెంచెస్ ని ఆక్రమించేస్తారు ఆ నెక్స్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సెకండ్ బెంచ్ ఆ నెక్స్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు థర్డ్ బెంచ్ అండ్ సో అని అలా కంటిన్యూ అవుతూ పిప్లు లాంటి దద్దమ్మలందరూ లాస్ట్ బెంచెస్ లో కూర్చుంటారు ఇంకా టీచర్ ఇవాళ పెట్టబోయే ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుందో వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి సిటీ అచీవ్మెంట్ అవార్డు దొరుకుతుంది పాటు వాళ్ళకి సిటీలోనే బెస్ట్ జూనియర్ స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుంది అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ చదువుకోవడానికి ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీగా ఇప్పిస్తుందని చెప్తుంది ఇక్కడే మనకి లూసీ యొక్క డెస్క్ ని చూపిస్తారు తన పేరు లిజామెన్ లిజామెన్ కి లూసీ అంటే కుల్ ఎక్కువ లూసీ అంటే అస్సలు పడదు లూసీని టీచర్ ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది తనకన్నా లూసీ బాగా చదువుతుందన్న విషయాలు ఎప్పుడు లిజామెన్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ రాత్రి ఇంట్లో లూసీ వాళ్ళ పేరెంట్స్ కి స్కూల్లో చెప్పిన సిటీ అచీవ్మెంట్ అవార్డ్ గురించి తెలుస్తుంది వాళ్ళ మమ్మీ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ తో ఉంటుంది ఆ అవార్డ్ ఖచ్చితంగా తన కూతురికే వస్తుందని ఇందుకే వాళ్ళ మమ్మీ లూసీని పొగడ్డం మొదలు పెట్టేస్తుంది నిజానికి లూసీ ఇప్పటి వరకు జరిగిన ఏ ఎగ్జామ్ లో కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ కన్నా ఒక్క మార్క్ కూడా తక్కువ తెచ్చుకోలేదు అంటే తను అంత పెద్ద టాపర్ అని మనం అర్థం చేసుకోవాలి ఇదే మంచి టైం అనుకున్న లూసీ తన తమ్ముడు ఇవాళ చేసిన దూల పనులన్నిటి గురించి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేస్తుంది అమ్మాయి వాళ్ళ తమ్ముడిని నలుగురు టీచర్స్ బయటికి గెంటేసారు ఇద్దరు టీచర్స్ కొట్టారు సు కూడా పోయలేదని ఆపకుండా ఏవి పడితే అవి చెప్పేస్తుంది వాళ్ళ మమ్మీ ఇవన్నీ నమ్మేసి పిప్లు తిట్టడం మొదలు పెడుతుంది నువ్వు మీ అక్కలాగా చదువుకొని బాగుపడచ్చు కదా బంగారు తల్లిని చూసి నేర్చుకోరా దానిలా ఎప్పుడు చదువుతావు ఎప్పుడు బాగుపడతావు అని వాళ్ళ మమ్మీ ఆపకుండా పాపం పిప్లు తిట్టేస్తూ ఉంటుంది ఆ తర్వాత లూసీ వాళ్ళ నాన్న టేబుల్ పైన ఒక క్యాండీ డబ్బాని పెడతాడు పిప్లు వెంటనే ఆ క్యాండీస్ ని తినేద్దామని ఆ డబ్బాని తాకేలోపు వాళ్ళ మమ్మీ పిప్లు చేయని పక్కకు తోసేసి ఆ క్యాండీ డబ్బాని తీసుకొని లూసీ ఇస్తుంది సో మచ్ పార్షియాలిటీ పాపం పిప్లు పిప్లుకి కూడా ఒక మంచి టైం వస్తుందిలేండి మూవీలో లూసీ ఆ డబ్బాని తీసుకొని తన రూమ్ కి వెళ్ళి దాన్ని ఓపెన్ చేయడం మొదలు పెడుతుంది కానీ సడన్ గా రెండు అడుగులు వెనక్కి వేసేస్తుంది ఎందుకంటే ఆ డబ్బా నుంచి సడన్ గా ఏదో వెలుగు వెలుగుతూ ఉంటుంది దాని లోపల నుంచి ఐదుగురు చిటికెన వేలు సైజ్ అంతా ఉన్న డ్రాస్ బయటకి వచ్చి లూసీ గురించి అడుగుతూ లూసీతో మాట్లాడడం మొదలు పెడతారు ఇంత చిన్న సైజ్ లో ఉన్న వాళ్ళు కూడా తనతో మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు ఎవరు అని లూసీ షాక్ అయిపోతుంది లూసీ తన గురించి తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాంతో మా క్యాన్ లోనే నివసిస్తూ ఉంటారని చెప్పారు చెప్తారు అప్పుడే లూసీని వాళ్ళ మమ్మీ పిలుస్తుంది లూసీ చాలా ఎక్సైటెడ్ గా ఆ తీసుకొని తీసుకుని వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఈ ఐదుగురు గురించి వాళ్ళ మమ్మీకి కూడా చెప్దాం అనుకుంటుంది కానీ అప్పుడే లూసీ పాపకి ఒక విషయం గుర్తొస్తుంది వాళ్ళ మమ్మీకి పెంపుడు జంతువులు అంటే అస్సలు ఇష్టం లేదు ఓ రోజు పిప్పులు ఇంకా ఇది కలిసి దేనో తీసుకొస్తారు వాళ్ళ మమ్మీ దాన్ని పట్టుకొని ఇంటి నుంచి దూరంగా ఈసరగొడుతుంది ఈ సీన్ ని గుర్తు తెచ్చుకున్న తర్వాత లూసీ ఇంకా డిసైడ్ అయిపోతుంది ఖచ్చితంగా వాళ్ళ మమ్మీకి ఐదుగురిని చూపించకూడదు చూపించిందంటే వీళ్ళకు కూడా అదే పరిస్థితి పడుతుందేమో అనుకొని వాళ్ళ మమ్మీని దాచేద్దామని నిర్ణయించుకుంటుంది హాల్లోకి వెళ్లి లూసీ వాళ్ళ మమ్మీకి ఆ క్యాన్ లో ఏమి లేదమ్మా క్యాన్ ఖాళీగా ఉంది మీరు షాప్ రేపు గొడవ పెట్టుకోవాలని చెప్పి ఐదుగురు గురించి చెప్పకుండా అబద్దాలు చెప్తూ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కూడా లూసీ మాటల్ని ఈజీగా నమ్మేస్తారు ఊసీ గబగబా వచ్చేసి ఐదుగురు యొక్క కొలతల్ని తీసుకొని వాళ్ళ కోసం ఐదు అందమైన డ్రెస్సెస్ ని కూడా తయారు చేసి వాళ్ళకి వేయిస్తుంది ఊసి ఐదుగురు డ్వార్ఫ్స్ కి పేర్లు కూడా పెడుతుంది మొదటి అమ్మాయి పేరు ఆర్టిస్ట్ ఎందుకంటే తనకి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం రెండో వాడి పేరు జాన్ తను ఎప్పటికైనా డిగ్రీ సర్టిఫికేట్ ని సంపాదిద్దామని అనుకుంటాడు లూసీ పెట్టిన పేరు డాక్టర్ ఎందుకంటే తనకి చదవడం అంటే చాలా ఇష్టం ఇంకా తను చాలా బాగా చదువుతాడు కూడా అబ్బాయి పేరు జనాల్ని ఆపదలోంచి కాపాడడం అంటే చాలా ఇష్టం ఆఖరిగా ఉన్న ఐదో అమ్మాయి పేరు సింగర్ తనకి పర్ఫామ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం సో ఆర్టిస్ట్ జాన్ డాక్టర్ లూటినెంట్ ఇంకా సింగర్ ఐదుగురు కోసం లూసీ ఒక అందమైన డాల్ హౌస్ ని తయారు చేసి ఇక పై ఐదుగురిని అందులోనే ఉండమని చెప్తుంది అడుకునే ముందు డాక్టర్ తనకి చదవడం అంటే చాలా ఇష్టం అని అందుకే రేపటి నుంచి లూసీ పాటు తాను కూడా స్కూల్ కి వచ్చి చదువుకుంటానని చెప్తాడు లూసీ కూడా తన మాటల్ని ఒప్పుకొని మరుసటి రోజు డాక్టర్ ని తన జడలు దాసుకొని స్కూల్ కి తీసుకువెళ్తుంది దారిలో లూసీని జీవమే నాపి మీ తమ్ముడు పిప్లు ఇవాళ క్లాస్ కి అటెండ్ అవ్వలేదు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అని అడుగుతుంది వాళ్ళిద్దరికి దగ్గరలోనే పిప్లు యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన లియాన్ కూడా ఉంటాడు లియాన్ తన బెస్ట్ ఫ్రెండ్ పిప్లు ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ లూసీ మా తమ్ముడు ఇవాళ క్లాస్ కి అటెండ్ అవ్వలేదు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి డాక్టర్ ఎక్కడ వాళ్ళకి కనిపించేస్తాడా అని భయపడుతూ అక్కడి నుంచి బయలుదేరిపోతుంది అసలే జియాౌమన్ కి వీళ్ళిద్దరంటే అసలు పడరు లూసీ ఏమో ఈ టైంలో లో వాళ్ళ తమ్ముడిని దీని దగ్గర ఇరికించేస్తుంది జియాన్ టీచర్ చెంచా కాబట్టి వెళ్లి ఈ విషయాలన్నిటిని టీచర్ చెయ్యలో ఊదేద్దామని రెడీగా ఉంటుంది కానీ అక్కడే ఉన్న లియాన్ లూసీ గట్టిగా పట్టుకొని నీకు అసలు కామన్ సెన్స్ లేదనుకుంటా మీ తమ్ముడిని ఎందుకు ఎప్పుడు ఇలా ఇరికిస్తూ ఉంటావు ఇప్పుడు అది వెళ్ళి మీ తమ్ముడు గురించి టీచర్ కి కంప్లైంట్ చేస్తే టీచర్ మళ్ళీ నా ఫ్రెండ్ కి పనిష్మెంట్ ఇస్తాడని ఇప్పుడు కోసం ఆవేశపడుతూ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన లియాన్ లూసీని తిడుతూ ఉంటాడు లూసీని తిట్టడం డాక్టర్ కి నచ్చట్లేదు అందుకే డాక్టర్ కాస్త కిందకి వెళ్ళి లియాన్ ప్యాంట్ బంద్ లూస్ లూజ్ చేసేస్తాడు దానివల్ల వాడు ప్యాంట్ కిందకి జారిపోతుంది స్కూల్ మొత్తం ముందు తన పరువు పోతుంది ఇంట్లో పిప్లు తన కుక్కని తిప్పుతూ ఉన్నప్పుడు అది తెలియకుండా లూసీ రూమ్ లోకి వచ్చేస్తుంది అది వెంటనే ఐదుగురిని పసిగట్టేసి ఆ డాల్ హౌస్ ని గట్టిగా దాని నోట్ తో పట్టుకొని అటు ఇటు ఊపేసి వాళ్ళందరికి బలమైన గాయాలు తగిలేలా చేస్తుంది ఇవి తన దగ్గర ఉన్న స్టిక్ తో ఆ కుక్కని గట్టిగా పొడుస్తాడు దాని వల్ల ఆ కుక్క మూసుకొని వెనక్కి వెళ్ళిపోతుంది తన కుక్కకి బ్లడ్ వస్తుందని గమనించిన పిప్లు వెంటనే దానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వేరే రూమ్ లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ని తీసుకురావడానికి వెళ్తాడు కానీ వాళ్ళ మమ్మీకి కుక్క అరుపులు వినిపించేస్తాయి అందుకే ఆ కుక్క ఎక్కడుందా అని చెప్పి వెతకడం మొదలు పెడుతుంది అంటే లూసీ ఎలా అయితే ఐదుగురిని వాళ్ళ మమ్మీకి తెలియకుండా ఇంట్లో దాస్తుందో పిప్లు కూడా వాళ్ళ మమ్మీకి తెలియకుండా పెద్ద కుక్కని ఇంట్లో తిప్పుతూ ఉంటాడు అలా వాళ్ళ మమ్మీ కుక్క ఉన్న లూసీ డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది కరెక్ట్ టైం కి అక్కడికి చేరుకున్న పిప్లు ఆ రూమ్ లో ఏమీ లేదు నేనే కుక్క లాగా అరుస్తూ ఉన్నాను నాకు రేపు ఒక టాస్క్ ఉందని చెప్పి వాళ్ళ మమ్మీని డీవియేట్ చేసేస్తాడు ఐదుగురు కుక్క ఇంట్లో ఉందన్న విషయం లూసీ వాళ్ళ మమ్మీకి తెలిస్తే వాళ్ళ మమ్మీ కుక్కని తరిమేస్తుందని భయపడతారు అందుకే లూటినెంట్ ధైర్యంగా డాగ్ హౌస్ నుంచి బయటికి వచ్చి ఆ కుక్క పైన కూర్చొని దాన్ని రైడ్ చేస్తూ విండో నుంచి దాన్ని బయటికి తీసుకువెళ్ళిపోతాడు అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా స్పీడ్ గా పరిగెత్తేస్తుంది దాంతో పాటు లుటినెంట్ ని కూడా ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది రాత్రి నలుగురు ఇవాళ లూసీకి జరిగిన విషయాలు అన్నింటినీ చెప్పి లుటినెంట్ తప్పిపోయాడని ఆ కుక్కని నితికితే లుటినెంట్ కూడా దొరికేస్తాడని చెప్తారు లూసీ ఎవరికి తెలియకుండా సైలెంట్ గా దొంగతనంగా నలుగురిని తీసుకొని విండో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ కరెక్ట్ టైం కి అక్కడికి పిప్లు వచ్చి నలుగురిని చూసేసి షాక్ అయిపోతాడు ఒక తప్పని సరి పరిస్థితిలో లూసీ ఈ ఐదుగురు గురించి ఇంకా ఇవాళ వాళ్ళు చేసిన పనుల గురించి పిప్లు కి చెప్పాల్సి వస్తుంది వాళ్ళందరూ తన కుక్కని వాళ్ళ మమ్మీకి దొరకనివ్వకుండా దాచినందుకు పిప్లు ఆ నలుగురికి థ్యాంక్స్ చెప్తాడు పిప్లు కి వాడి కుక్క ఏ చెత్త కుప్ప పక్కన తిరుగుతూ ఉంటుందో బాగా తెలుసు కాబట్టి వెంటనే వాడి కుక్క ని వెతికి పట్టేసుకుంటాడు అక్కడ లుటినెంట్ కూడా దొరికేస్తాడు తర్వాత లూసీ వాళ్ళందరికీ చెప్తుంది ఒకవేళ నెక్స్ట్ ఎగ్జామ్ లో గనుక పిప్లు కి హండ్రెడ్ మార్క్స్ కి నైన్టీ కనుక వచ్చిందంటే వాళ్ళ మమ్మీ కుక్క ని ఇంట్లో పెట్టుకోవడానికి ఒప్పుకుంటుందని కానీ ప్రాబ్లం ఏంటంటే పిప్లు ఒట్టి వాడికి నైన్టీలో ఆ జీరోని తీసేసిన నైన్ మార్క్స్ కూడా రావని పిప్లు పరువు మొత్తాన్ని తీసేస్తుంది ఆ డాగీని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా పిప్లు నెక్స్ట్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రావాలి పిప్లు మంచి మార్క్స్ రావాలంటే పిప్లు బాగా చదవాలి కానీ పిప్లు అది చేయలేదు కాబట్టి డాక్టర్ పిప్లు నెక్స్ట్ ఎగ్జామ్ లో హెల్ప్ చేద్దామని డిసైడ్ చేసుకుంటాడు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది డాక్టర్ హెల్ప్ తీసుకుని పిప్లు ప్రతి ఒక్క క్వశ్చన్ కి సరైన సమాధానాన్ని రాసేస్తూ ఉంటాడు రివర్స్ లో ఈసారి లూసీ ఏంటో ఎగ్జామ్ మ్యాచ్ లో పూర్తిగా నిద్రపోతుంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత లూసీకి ఎగ్జామ్ లో చాలా 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 తక్కువ మార్క్స్ వస్తాయి దానివల్ల వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు లూసీని బాగా తిడుతూ ఉంటారు అని ఇక్కడే జరుగుతుంది మ్యాజిక్ ఈసారి పిప్లుకి వాళ్ళ క్లాస్ మొత్తంలోనూ హైయెస్ట్ మార్క్ వస్తుంది వాళ్ళ టీచర్కి ఈ విషయం నమ్మబుద్ధి కావట్లేదు కాబట్టి పిప్లు ఒక్కడికి మాత్రమే స్టాఫ్ రూమ్ లో రీ రీఎగ్జామ్ రాయిస్తూ ఉంటుంది కానీ ఆ ఎగ్జామ్ లో కూడా టీచర్ ని చీట్ చేసి పిప్లు డాక్టర్ హెల్ప్ తీసుకొని అన్ని ఆన్సర్స్ ని కరెక్ట్ గా పెట్టేస్తాడు మళ్ళీ తనకే వాళ్ళ క్లాస్ మొత్తంలో హైయెస్ట్ స్కోర్ రావడంతో పిప్లు వాళ్ళ స్కూల్లో ఉన్న అందరి స్టూడెంట్స్ లో కల్లా ద బెస్ట్ స్టూడెంట్ అనే లైన్ ని ఇచ్చి తన పేరు ఇంకా ఫోటోని నోటీస్ బోర్డులో పెడతారు పేరెంట్స్ కూడా ఇప్పుడు లూసీని పట్టించుకోవడం మానేస్తారు వాళ్ళ ఫుల్ అటెన్షన్ ని పిప్లు పైనే ఉంచుతారు పిప్లు చాలా ప్రేమగా పెంచుతూ ఉంటారు ఈ విషయంపై లూసీకి చాలా బాధేస్తూ ఉంటుంది అందుకే తను వర్షంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే లూసీ వాళ్ళ క్లాస్మేట్ అయిన వ్యాంగ్ అనే ఒక అమ్మాయి లూసీ దగ్గరికి వచ్చి ఒక్క ఎగ్జామ్ లో మార్క్స్ పోతే ఏమి కాదు నువ్వు బాగా చదివే అమ్మాయివి ఆ కాన్ఫిడెన్స్ నీకుంది నీకు కాకపోతే క్లాస్ లో అందరికీ ఉంది అందరూ ఎప్పుడు నీకు ఎక్కువ మార్కులు వచ్చేస్తాయని భయపడుతూ ఉంటారు నువ్వు వీళ్ళు ఏడవడం ఏం బాగాలేదని లూసీకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఏమి టెన్షన్ పడద్దు నెక్స్ట్ ఎగ్జామ్ లో నువ్వు ఖచ్చితంగా చాలా బాగా పర్ఫామ్ చేస్తావని ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చి లూసీ యొక్క గీసి తనకి ఇస్తుంది ఆ బొమ్మలో లూసీ ఒక ట్రాఫీని పట్టుకుని ఉంటుంది ఆ డ్రాయింగ్ ని చూసి లూసీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదే విషయం గురించి ఆర్టిస్ట్ కి కూడా చెప్తూ వెంగ్ ఒక ఎక్సలెంట్ ఆర్టిస్ట్ తను ఏ వస్తువునన్నా ఒక్కసారి చూస్తే చాలు దాన్ని గుర్తు పెట్టుకుని ఇమీడియట్ గా పేపర్ మీద ఈజీగా గీసే తనంత అనంత బెస్ట్ ఆర్టిస్ట్ ని నేను ఇప్పటి వరకు చూడలేదు కాకపోతే తన టాలెంట్ మొత్తాన్ని మిస్ తొక్కేస్తూ ఉంటుంది ఎందుకంటే ంగ్ అకాడమిక్స్ లో సరిగ్గా పర్ఫామ్ చేసే అమ్మాయి అయితే కాదు తను పిప్లు లానే ప్రతి ఎగ్జామ్ లో చాలా తక్కువ మార్క్స్ తెచ్చుకొని ఎప్పుడు టీచర్ చేతిలో తిట్లు తింటూ ఉంటుంది ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ రావడం వల్ల మిస్జూ ఎప్పుడు కూడా వెన్నీ డ్రాయింగ్ చేయనివ్వదు తన్ని కేవలం చదవమని మాత్రమే చెప్తుంది తన చేతిలో ఉన్న డ్రాయింగ్ బుక్స్ ని చూసిందంటే ఆ డ్రాయింగ్ బుక్స్ ని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతుందని చెప్తుంది ఇటువల్లందరికీ టాలెంట్ తొక్కేస్తుందన్న విషయం వినగానే మిస్జూ పై కోపం వచ్చేస్తుంది అందుకే రేపు మిస్జూ ఆఫీస్ ని విరక్కొట్టేసి తాను తీసుకువెళ్ళిపోయిన ఆ పెయింటింగ్ కిట్ ని కూడా తిరిగి తీసుకువచ్చి వాకి అనుకుంటారు అనుకున్నట్టే ఐదుగురు ఎవరు చూడని టైం చూసుకొని యొక్క ఆఫీస్ లోపలికి దూరిపోతారు పెయింటింగ్ కిట్ అక్కడే ఉండడంతో వెంటనే దాన్ని తీసుకొని బయటకి వచ్చేస్తూ ఉంటారు ఆర్టిస్ట్ లోపలి ఇరుక్కుపోతుంది కరెక్ట్ టైం కి అక్కడికి వచ్చేస్తుంది ఆర్టిస్ట్ కి ఏమి కాదు ఎందుకంటే మిస్ జూ అదే టైం కి వేరే టీచర్ ఎవరో పిలవడం మొదలు పెడతారు ఇక ఎవరికి ఏమి కాలేదు లూసీ కూడా ఆ పెయింటింగ్ కిట్ ని తీసుకొచ్చి వ్యాంకి ఇచ్చి రాబోతున్న ఆర్ట్ ఫెస్టివల్ లో తన్ని పార్టిసిపేట్ చేయమని అడుగుతుంది లూసీ వెంకీ ఆర్టిస్ట్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తుంది ముందు షాక్ అయినా ంగ్ ఆర్టిస్ట్ తో ఈజీగా కలిసిపోతుంది వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడం కూడా మొదలు పెడతారు కొన్ని రోజుల తర్వాత రోజు వాళ్ళ స్కూల్లో ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది అక్కడికి జడ్జ్ చేయడానికి వచ్చిన గెస్ట్ అందరూ కూడా ఫారినర్సే వాళ్ళెవరికి చైనీస్ రాదు అందరూ వేరు వేరు భాషల్లో మాట్లాడుతూ ఉంటారు అట్లకి ఏంటంటే టీచర్స్ ఎవ్వరూ కూడా లో గ్రేడ్స్ వచ్చిన స్టూడెంట్స్ ని ఆర్ట్ ఫెస్టివల్ లోపలికి ఎంటర్ అవ్వనివ్వరు వెంగ్ ఈ రూల్ ని వినంగానే చాలా బాధపడుతుంది తను ఇన్ని రోజులు కష్టపడి వేసిన పెయింటింగ్ ని అందరి ముందు ప్రదర్శించలేకపోతున్నందుకు వెంగ్ డిసప్పాయింట్ అవుతుంది కానీ లూసీ తన్ని ధైర్యం కోల్పోద్దని తన చేతిలో ఆ పెయింటింగ్ ని తీసుకొని చాలా స్పీడ్ గా పరికెత్తుకుంటూ స్టేజ్ మీదకి ఎక్కిపోతుంది లూసీ జాన్ హెల్ప్ తీసుకొని వచ్చిన గెస్ట్ అందరితో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫారెన్ లాంగ్వేజెస్ లో మాట్లాడి అందర్నీ గా ఇంప్రెస్ చేసి పడేస్తుంది వెంకీసిన అందమైన ఓ నిజంగానే చాలా అందమైన ఆ పెయింటింగ్ ని అందరికి చూపిస్తుంది జడ్జెస్ అయితే ఇంత చిన్న పిల్లల్లో మరీ ఇంత టాలెంట్ ఉండడంతో ఆశ్చర్యపోతారు లూసీని పొగిడి పొగిడి ఆకాశానికి ఎత్తేస్తారు అని లూసీ నిజాయితీగా ఆ పెయింటింగ్ తనది కాదు తన బెస్ట్ ఫ్రెండ్ గీసిందని ఆ పెయింటింగ్ యొక్క క్రెడిట్స్ ని తను తీసుకోకుండా ఇచ్చేస్తుంది లో గ్రేడ్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఆర్ట్ ఫెస్టివల్ లోపలికి వెళ్ళకూడదన్న రూల్ ని బ్రేక్ చేసిన లూసీకి టీచర్స్ అందరూ కూడా కలిసి గ్రౌండ్ చేయమని పనిష్మెంట్ ఇస్తారు లూసీ లో గ్రేడ్ స్టూడెంట్ అయిన వెంకీ కింద ముందు ధైర్యంగా హెల్ప్ చేయడంతో తక్కువ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు లూసీ దగ్గరికి వచ్చి తనకి గ్రౌండ్ క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తామంటారు ఇదేలా స్కూల్ మొత్తానికి వినబడేలా టీచర్ ఇప్పుడు అనౌన్స్మెంట్ ని ఇస్తుంది ఇప్పటి నుంచి కూడా ఏ స్టూడెంట్ అయితే నైన్టీ కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు మాత్రమే స్కూల్లో జరిగే ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయగలుగుతారు ఇంటికి ఒక్క మార్క్ తక్కువ వచ్చినా సరే వాళ్ళు ఏ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదని గట్టిగా చెప్పేస్తుంది చెత్త రూల్ని విని తర్వాత ఐదుగురు బుడ్డోల్ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అందుకే ఎగ్జామ్స్ లో తక్కువ గ్రేడ్స్ వచ్చిన వాళ్ళందరికి వీళ్ళ ఐదుగురు కలిసి హెల్ప్ చేద్దామని నిర్ణయించుకుంటారు లూసీ ఒక ప్లాన్ ని వేస్తుంది ఆ ప్లాన్ ప్రకారం ముందుగా లూసీ డాక్టర్ హెల్ప్ తీసుకొని ఎగ్జామ్ ని పూర్తి చేసేస్తుంది ఆ తర్వాత ఆర్టిస్ట్ ఇంకా సింగర్ లూసీ రాసిన ఆన్సర్స్ అన్నిటిని స్లిప్స్ లో రాస్తారు అప్పుడు జాన్ ఇంకా లూటినెంట్ ఆ స్లిప్స్ ని మిగిలిన స్టూడెంట్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు ఇంకా ఏ పంది లేకుండా వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నైన్టీ కన్నా ఎక్కువ మార్క్స్ ఏ వస్తాయని కాన్ఫిడెన్స్ లో ఉంటారు వీళ్ళందరూ ఎగ్జామ్ జరిగే రోజున స్టార్టింగ్ లోనే వీళ్ళందరి ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా అనిపిస్తుంది ఎందుకంటే టీచర్ వచ్చి రాగానే స్టూడెంట్స్ యొక్క ప్లేసెస్ అన్నిటినీ మార్చేస్తుంది అయినా కూడా ధైర్యంగా వాళ్ళ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు అనుకున్నట్టే స్లిప్స్ మీద లూసీ పేపర్ మీద ఉన్న ఆన్సర్స్ ని రాసేసి ఆ చిట్టి లో గ్రేడ్ స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు ఎగ్జామ్ కూడా పూర్తయిపోతుంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నైన్టీ కన్నా ఎక్కువ మార్క్స్ రావడం అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ వీళ్ళ హ్యాపీనెస్ ఎంతో కాలం ఉండదు ఎందుకంటే రాసిన ఆ చిట్టీలు దొరికిపోతాయి వాటిని తీసుకెళ్లి డైరెక్ట్ గా మిస్ ఇచ్చేస్తుంది మిస్ జూ వీళ్ళ చీటింగ్ గురించి క్లియర్ గా అర్థమైపోవడంతో స్టూడెంట్స్ అందరినీ స్టాఫ్ రూమ్ కి పిలిపిస్తుంది అక్కడ ఎక్ దొంగ ది వీళ్ళందరి ముందు ఎలా నడుచుకుని వెళ్తుందో చూడండి అక్కడ నుంచి తను వెళ్ళిపోయిన తర్వాత మిస్ జూ స్టూడెంట్స్ అందరినీ మీరు అసలు ఎందుకు ఇలా చేశారు ఈ ప్లాన్ ఎవరిది ఎవరి స్లిప్ తయారు చేశారని అడుగుతుంది లూసీ తన ఫ్రెండ్స్ ఎవరిని కూడా ఈ స్కాండిల్ లో వెరికించాలనుకుంటు లేదు ఇంకా బుడ్డల గురించి కూడా టీచర్ కి తెలుసుకోకూడదు కాబట్టి బ్లేమ్ మొత్తాన్ని తన పైన వేసుకుంటుంది ఇప్పుడు టీచర్ లూసీనే చీటింగ్ చేసింది అనుకోని లూసీ వాళ్ళ పేరెంట్స్ ని స్కూల్ కి పిలిపిస్తుంది జరిగిందంతా చెప్పేసరికి లూసీ వాళ్ళ మమ్మీకి లూసీ పై కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది ఎలా ఉన్న పిల్ల అసలు ఎలా తయారైంది అసలు నువ్వు ఎంతకి ఎలా తయారయ్యవని లూసీని ఆపకుండా తిడుతూ ఉంటుంది తిట్లని భరించలేక అసలు లూసీ ఈ చీటింగ్ ని ఎందుకు చేసిందన్న నిజాన్ని చెప్పేస్తుంది ఈ స్కూల్లో తక్కువ గ్రేడ్స్ ఇంకా ఎక్కువ గ్రేడ్స్ వచ్చిన వాళ్ళందరినీ వేరుగా చూస్తున్నారు ఆ డిఫరెన్సియేషన్ నాకు నచ్చలేదు అందుకే నేను ఇలా చేశానని చెప్పగానే ప్రిన్సిపల్ కి వల్లు మండిపోతుంది అందుకే లూసీ వాళ్ళ పేరెంట్స్ కి మీ అమ్మాయిని ఈ స్కూల్ నుంచి తీసుకువెళ్ళిపోండి ఇకపై నుంచి మీ అమ్మాయి ఈ స్కూల్లో ఉండడానికి నేను లూసీని సస్పెండ్ చెప్తాడు వాళ్ళ ప్రిన్సిపల్ ని బ్రతిమ్లాడుకుని మరి లూసీని ఈ స్కూల్లో ఉండనివ్వడానికి పర్మిషన్ అడుగుతారు అంత రిక్వెస్ట్ చేసేసరికి ప్రిన్సిపల్ కూడా కాదనలేకపోతాడు కాకపోతే లూసీ ఇకపై నుంచి స్కూల్లో తన ఫ్రెండ్స్ ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడకూడదని ఒక కండిషన్ ని పెడతాడు లూసీ ఇంటికి వచ్చేసిన తర్వాత బుడ్డోళ్ళందరూ కూడా ఒక టాపిక్ పై డిస్కషన్ మొదలు పెడతారు ఇప్పుడైతే ఈ ఎగ్జామ్ లో చీటింగ్ చేసి అందరికి నైన్టీ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చేలా చేయగలిగాం కానీ ఫైనల్ ఎగ్జామ్ లో రూల్స్ అన్నీ స్ట్రిక్ట్ గా ఉంటాయి ఆ టైం కల్లా మనం చీటింగ్ చేయలేము అందుకే ఎలాగన్నా అందరితో మనమే కలిసి చదివిద్దాము అందరికి ఎక్కువ మార్క్స్ న్యాయంగా నిజాయితీగా తెప్పిద్దామని అనుకుంటారు ఊసీకి వాళ్ళ మాటలు వింటూ ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది తనకి కూడా ఫైనల్ ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే తన్ని కూడా స్కూల్ నుంచి పీకేస్తారని భయపడడం మొదలు పెడుతుంది ఇంకొక విషయం కూడా చెప్తుంది ఈ బొడ్డోళ్ళందరూ తన జీవితంలోకి రాకముందు వరకు లూసీ చాలా తెలియదు స్టూడెంట్ ప్రతి ఎగ్జామ్ లో తనే టాపర్ గా నిలిచేది తన పేరెంట్స్ కూడా తన్ని చాలా ఇష్టపడేవారు లూసీని చూసి గర్వంగా ఫీల్ అయ్యేవారు కానీ వన్స్ వీళ్ళందరూ తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది ఏ ఎగ్జామ్ లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతుంది ప్రతి ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ తెచ్చుకొని టీచర్స్ చేత వాళ్ళ పేరెంట్స్ చేత తిట్లు తింటూ ఉంటుంది ఈ మాటలన్నీ విని తర్వాత బుట్టోలు లూసీ కన్నా ఎక్కువ బాధపడతారు వాళ్ళందరూ లూసీ జీవితంలో ఉండడం లూసీకి నచ్చట్లేదని తెలుసుకున్న తర్వాత ఆ రాత్రి కలిసి కట్టుగా సామాన్లన్నీ సర్దుకొని లూసీ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతారు ఈ ఐదుగురు బుడ్డోల్ని తన డాగీ కోసం తయారు చేసిన ఆ చిన్న ఇంట్లో ఉంచుతాడు డాక్టర్ పిప్లు తో ఇలా చెప్తాడు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి లో గ్రేడ్ స్టూడెంట్స్ నేను కష్టపడి నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ లో వాళ్ళందరికి ఎక్కువ మార్క్స్ వచ్చేలా చేస్తానని డాక్టర్ చెప్పడంతో పిప్లు మార్క్స్ లో వెనక పడిన స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ ఐదుగురు దగ్గరికి తీసుకువస్తాడు ఆ తర్వాత నుంచి వాళ్ళందరూ కూడా గ్రూప్ స్టడీస్ చేయడం మొదలు పెడతారు లూటినండ్ మిగిలిన నలుగురికి గుర్తు చేస్తాడు వాళ్ళు ఈ లోకానికి చెందిన వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదని రోజు జియామెన్ ఆ దొంగ మొహం ఈ ఐదుగురిని చూసేస్తుంది వెంటనే ఈ ఐదుగురిని ఒక జార్ లో బంధించేసి ఇక పైనుంచి నుంచి తన చదువు విషయంలో కూడా ఐదుగురు హెల్ప్ చేయాలని వాళ్ళని ఫోర్స్ చేయడం మొదలు పెడుతుంది కానీ వాళ్ళు ఎవరు కూడా జియామెన్ కి హెల్ప్ చేయడానికి సిద్ధంగా లేరు హెల్ప్ చేయనని కూడా దాని మొహం మీద చెప్పేస్తారు నెక్స్ట్ పీపుల్ లూసీ దగ్గరికి వచ్చి ఐదుగురు బుడ్డోళ్ళు తప్పిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారో నాకు అస్సలు అర్థం కావట్లేదని చెప్తాడు కానీ లూసీ తనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉండదు ఇంకా పీప్లు ని కూడా రాబోతున్న ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయమని అడ్డమైన విషయాలపైన నీ కాన్సన్ట్రేషన్ పెడితే ఎగ్జామ్స్ లో తక్కువ మార్క్స్ వస్తాయి ఆ తర్వాత టీచర్స్ తిడతారు ఈ స్కూల్ నుంచి సస్పెండ్ చేసేస్తారని చెప్తుంది నిజామైన్ వాళ్ళందరినీ ఫోర్స్ చేస్తున్నా కనీసం తనకి ఇంచు కూడా హెల్ప్ చేయట్లేదు వాళ్ళ వల్ల తనకి ఎటువంటి ఉపయోగం లేదని గుర్తించి అదే జార్ని తీసుకొని వెళ్ళి స్టోర్ రూమ్ లో వాళ్ళందరినీ అలానే బంధించేసి ఎగ్జామ్ హాల్ కి వచ్చేస్తుంది లక్కీగా వాళ్ళందరూ ఎలాగోలా జార్ నుంచి తప్పించుకొని బయటికి రాగలుగుతారు కానీ కరెక్ట్ గా అదే టైం కి స్టోర్ రూమ్ లో ఉన్న ఒక పెద్ద బండ ఎలుక వీళ్ళ ఐదుగురు పైన అటాక్ చేసేస్తుంది ఎగ్జామ్ రాస్త టైమ్ లో కూడా లూసీకి ఆ బుడ్డోలే గుర్తొస్తారు ఎంత ట్రై చేస్తున్నా ఎగ్జామ్ పైన ఫోకస్ చేయలేకపోతుంది వాళ్ళు ఇప్పుడు ఎంత డేంజరస్ సిచువేషన్ లో ఉంటారేమో అనుకొని లూసీ తన పెన్సిల్ ని అక్కడే పెట్టేసి ఎగ్జామ్ హాల్ మధ్యలో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది అని మిస్ లూసీ గానికి ఇప్పుడు ఎగ్జామ్ హాల్ మధ్యలో నుంచి బయటికి వెళ్ళిందంటే తన స్కూల్ నుంచి సస్పెండ్ చేసేస్తారని వార్నింగ్ ఇస్తుంది అయినా ఆమె మాటల్ని పట్టించుకొని లూసీ చాలా స్పీడ్ గా రూమ్ నుంచి పరిగెత్తేసి ఐదుగురిని వెతకడానికి వెళ్తుంది స్కూల్లో ఏ మూల ఎక్కడ వెతికినా ఐదుగురు తనకి ఎక్కడ కనిపించరు లూసీకి టెన్షన్ ఎక్కువైపోతుంది వాళ్ళ అసలే చిన్నవాళ్ళు వాళ్ళకి ఎవరు ఏం హాని తలపెడతారు అని చాలా భయపడిపోతుంది ఒకవైపు స్టోర్ రూమ్ లో ఆ ఎలుక ఆపకుండా ఈ ఐదుగురు పైన అటాక్ చేస్తూ ఉంటుంది వాళ్ళు దీని నుంచి తప్పించుకోలేక చాలా ఇబ్బంది పడతారు కానీ ఇక టేబుల్ ఆ జార్ కింద పడి పగిలి గట్టి సౌండ్ రావడంతో లూసీ ఆ సౌండ్ ని ఫాలో అయ్యి చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ స్టోర్ రూమ్ కి వచ్చి ఆ ఎలుకని తోలేసి మళ్ళీ బుడ్డోల్ ని కలుస్తుంది లూసీ వాళ్ళందరితో రూడ్ గా బిహేవ్ చేసినందుకు క్షమాపణలు అడుగుతుంది కాసేపటికి స్టోర్ రూమ్ కి లీజ్ అవమేన్ వస్తుంది కానీ తనకి అక్కడ బుడ్డోల్ కనిపించకపోవడంతో లైట్ ని ఆన్ చేద్దామని ఇంకేదో స్విచ్ ని ఆన్ చేస్తుంది దాని వల్ల అక్కడ చాలా పెద్ద మంటలు అయితే వచ్చేస్తాయి చిన్న అగ్గి కాస్త ఇప్పుడు చాలా పెద్ద మంటగా మరి స్కూల్ మొత్తం అన్ని ఉంటుంది కొంతమంది టీచర్స్ స్టూడెంట్స్ స్కూల్ బయటకి తీసుకెళ్తూ ఉంటే మిగిలిన టీచర్స్ అందరూ ఆ నిప్పుల్ని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు లూసీ తన ఫ్రెండ్స్ అందరితో కూడా ఎటు వెళ్లా తెలియక ఆ మంటల్లో ఇరుక్కుపోతుంది ఇంకేం చేయలేక వాళ్ళకి దారి కనబడక టెర్రెస్ పైకి పరిగెడదామని నిర్ణయించుకుంటారు మెట్లెక్కే దారిలో వాళ్ళకి గాయపడిన లిజోమెన్ కూడా కనిపిస్తుంది ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది లూసీ తనంత కులు చేయ కూడా పట్టుకుని వాళ్ళందరూ కలిసి టెరెస్ పైకి ఎక్కేస్తారు టీచర్స్ అందరూ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇప్పటికే ఆ మంట చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది కాబట్టి నీళ్లతో అంత ఈజీగా ఆ మంటలు ఆరిపోయేలా కనిపించట్లేదు కరెక్ట్ టైం కి బుడ్డోళ్ళు అందరూ పిప్లు చేసిన హెలికాప్టర్ ని తీసుకొని ఆ ప్లేస్ కి వస్తారు వాళ్ళొక తాడ్ వీళ్ళందరి దగ్గరికి వదులుతారు తాడి యొక్క ని టీచర్స్ గట్టిగా పట్టుకుంటే ఇంకొక వైపు ని పిల్లలందరూ కూడా టెర్రస్ పైన ఉన్న ఒక చిన్న రాడ్ కి గట్టిగా కట్టేస్తారు తర్వాత పిల్లలందరూ వాళ్ళ యూనిఫామ్ సహాయంతో ఆ తాడు మీద స్లైడ్ అవుతూ సేఫ్ గా కిందకి వచ్చేస్తారు లూసీ టర్న్ వచ్చేటప్పటికి తాడుకి నిప్పంటుకొని మెల్లమెల్లగా తగలపడిపోతూ ఉంటుంది దీన్ని గమనించిన లుటినెంట్ వెంటనే లూసీ కోసం తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి వెళ్లి ఆ తాడు తగలపడిపోతున్న చోట్లో తన బాడీని అడ్డుపెడతాడు దీనివల్ల లూసీ కూడా సేఫ్ గా కిందకి ల్యాండ్ అయిపోతుంది ఇద్దరు కలిసి తీవ్రంగా గాయపడిన లుటినెంట్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు డాక్టర్ లుటినెంట్ ప్రాణాన్ని కాపాడాలంటే ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్ కావాలని అడుగుతాడు మిస్ జూ బ్లడ్ గ్రూప్ కూడా ఆర్హెచ్ నెగిటివ్ కావడంతో ఆమె వెంటనే లుటినెంట్ కి బ్లడ్ ని డొనేట్ చేస్తుంది క్సిడెంట్ తర్వాత లూసీ పేరెంట్స్ కూడా లైఫ్ లో మార్క్స్ ఇంకా గ్రేట్స్ కన్నా ప్రాణం మరింత విలువైనదని తెలుసుకుంటారు తమ కూతురు సరైన మార్క్స్ తెచ్చుకోకుండా ఇంట్లో తమ చుట్టూనే సంతోషంగా తిరగడం ఒక పక్క మరొక వైపు ఈ అగ్ని ప్రమాదంలో లూసీ ప్రాణాలు పోవడం రెండు సిచ్యువేషన్స్ ని కంపేర్ చేసుకున్న వాళ్ళ పేరెంట్స్ లేట్ గా కళ్ళు తెరుచుకుంటారు గత కొన్ని రోజులుగా లూసీతో రూడ్ గా బిహేవ్ చేసి తన్ని ప్రేమగా చూసుకోకపోయినందుకు క్షమాపణలు కూడా అడుగుతారు దీని ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తయిపోతుంది తన ప్రాణాలకి ప్రమాదం ఏమి ఉండదు తను ఇప్పుడు సేఫ్ గా ఉంటాడు ఇంకొన్ని కొన్ని రోజుల తర్వాత షిఫ్ట్ అవుతుంది స్కూల్లో మిస్ లూసీకి లూసీ పిల్లలందరి ముందు సిటీ అచీవ్మెంట్ అవార్డ్ ని ఇస్తుంది లూసీ తన స్పీచ్ లో ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఒకే లెవెల్ ఆఫ్ టాలెంట్ ని ఇవ్వడు అందరి ఆ ఎక్యూజ్ ఒకేలా ఉండవు మనం దేవుడు ఇచ్చిన దాంతో సాటిస్ఫై అయ్యి టీచర్స్ చెప్పే పాఠాల ద్వారా మన బుర్రని ఇంకా మెరుగుపరచుకోవాలని చెప్తుంది ఇప్పుడు మనల్ని ఒకరితో కంపేర్ చేసుకొని మనం వాళ్ళకన్నా వెనక పడిపోయి ఉన్నామని బాధపడకూడదు అందరికి ఒక రోజు అంటూ ఖచ్చితంగా వస్తుంది దాని కోసం మనం ఓపిక్ గా వేచి ఉండాలి అలా ఈ అవార్డు నా చేతిలో ఉంది ఎవరికి తెలుసు రేపు మీ అందరిలో ఎవరో ఒకరి చేతిలో అవార్డు ఉండదు అని ప్రతి ఒక్కరికి ఫైట్ ఫర్ దే డ్రీమ్స్ అని చెప్పి స్టూడెంట్స్ అందరిని తన స్పీచ్ తో మోటివేట్ చేస్తుంది లూసీ ఇచ్చిన స్పీచ్ ని విన్న స్టూడెంట్స్ అందరూ తన కోసం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి క్లాప్స్ కొట్టి లూసీని కంగ్రాచులేట్ చేసి ఆ మూమెంట్ ని తనకి మరింత స్పెషల్ అయ్యేలా చేస్తారు నెక్స్ట్ సీన్ లో బుడ్డోలు అందరూ లూసీతో ఉన్న రోజులు వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారని తన లాంటి మంచి ఫ్రెండ్ దొరకడం వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమోనని లూసీని వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరని చెప్తారు ఆ తర్వాత లూసీకి వాళ్ళంతా ఆఖరి గుడ్ బై ని చెప్పేసి వాళ్ళ ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోతారు వెళ్లే ముందు ఆర్టిస్ట్ లూసీ మీదకి తాను గీసిన ఒక పెయింటింగ్ ని ఇసురుతుంది ఆ డ్రాయింగ్ లో ఆర్టిస్ట్ లూసీ చేతిలో సిటీ అచీవ్మెంట్ అవార్డు తో పాటు వాళ్ళ ఐదుగురిని కూడా లూసీ తో కలిసి ఉన్నట్టు గీస్తుంది ఇన్ని రోజులు తనతో కలిసి కలిచున్న బుడ్డో ఒక్కసారిగా లూసీని వదిలేసి వెళ్లిపోవడంతో లూసీ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉన్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు మూవీ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి అస్సలు మర్చిపోకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో అప్లోడ్ చేసిన మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్